मुख्यमंत्री वैएस जगन कासेपट्लो चित्तूर जिल्लाकु चेरुकुंटारु। चित्तूर डेयरी पुनरुद्धरण पनुलकु श्रीकारं चुट्टुन्नारु। 385 कोट्ल पेट्टुबडितो पुनरुद्धरण पनुलकु सीएम जगन भूमि पूज चेस्तारु। गत पालनलो सहकार डेयरीलनु चंद्रबाबु मूतपडेटट्लु चेस्ते आ डेयरील पुनरुद्धरणमे लक्ष्यंगा वैएस जगन प्रभुत्वं पनि चेस्तोंदी। చిత్తూరు జిల్లా పాల రైతుల్లో సరికొత్త ఆనందం వెలివిరుస్తోంది। 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 21 ఏళ్ల క్రితం మూతపడిపోయినటువంటి విజయ డైరీ తిరిగి అమూల్ డైరీగా తెరుచుకోవడం పట్ల ఈ ప్రాంత రైతుల్లో సరికొత్త ఆనందాలు వెలివిరుస్తున్నాయి। నాడు చంద్రబాబు నాయుడు స్వార్థానికి బలిపశువుగా మారినటువంటి విజయ డైరీ తిరిగి అమూల్ డైరీగా పునర్జీవం పోసుకోవడం పట్ల ఈ ప్రాంత రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఫ్యాక్టరీలో గతంలో పనిచేసినటువంటి ఉద్యోగులు సైతం ఈరోజు సరికొత్త ఆశలతో వీరంతా కూడా చిగురిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది। ఇప్పటికే 182 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది। పాడి పరిశ్రమ జిల్లాలో పెట్టన కోటగా ఉంది। ఈ రోజులో తిరిగి పునర్జీవం పోసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? 2002 ఆగస్టు 31కి చంద్రబాబు నాయుడు ఈ డైరీని దాని స్వలాభం కోసం మూసేసి ఈ 20 ఏళ్ళు అయ్యింది సుమారుగా। ఈ రోజులో మేము కార్మికులు ఆ రోజు నోటీసు కూడా ఇవ్వకుండా మమ్మల్ని బయటపడేసి ఆయన చాలా నాటకాలు ఆడి చోద్యం చూసినాడు అన్నమాట। ఈ రోజుల్లో మాకు మా ఆరణి శ్రీనివాసుల తరపున పెద్దరెడ్డి రామచంద్ర తరపున ఈ జగనన్న దగ్గరికి మా యొక్క సబ్జెక్ట్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఈరోజు మా యొక్క కష్ట నష్టాలను గుర్తించి మాకు ఈరోజు ఏదో 11 కోట్లు విడుదల చేసి మాకు ఈరోజు జీతభత్యాలు మాకు కట్టిస్తూ ఉండేదాని గురించి చాలా సంతోషపడుతున్నాము। రెండోది ఏమంటే ఈ 20 ఏండ్లు ఊరికే ఉన్న పెద్ద మనుషులంతా కూడా కానీ ఆయన అమలు కమ్మేశాడు ఇది సరిగాదు అనడం చాలా ఆశాస్పదంగా ఉంది। ఎందుకంటే ఈ 20 ఏండ్లు మీరేం చేశారు? ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏదో ఒక విధంగా తీర్చుకుంటా ఉంది, రైతులు బాగుపడుతున్నారు, కార్మికులు బాగుపడుతున్నారు అని సంతోషపడాలనే కానీ ఒక జగనన్నను విమర్శించడం అది మేము చాలా మేము కార్మికులు చాలా ఖండిస్తున్నాం। ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ కళ సాకారం అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఎంప్లాయీగా? ముందుగా నా పేరు పీడి కుమారు, ముందుగా నేను ముఖ్యమంత్రి కడప టైగర్ ఆయనకి నమస్కారం చేస్తున్నాను। ఎందుకంటే మా జీవితానంతా ఆయనకు ధన్యం చేస్తున్నాము। ఎందుకంటే 21 సంవత్సరాలుగా రాత్రి పగలు ఈ డైరీని మూసేసిన డైరీ ఆ చంద్రబాబు నాయుడు చేసిన పనికి రాత్రి పగలు ఇక్కడ కాపలా కాస్తూ ఉన్నాము। ఈరోజు ఈ డైరీ తెరుస్తూ ఉంటే మాకంత పండగ వాతావరణంగా ఉంది। దాదాపు 82 జాయిన్ అయినాను, ఆ రోజు చూసిన ఇది ఈరోజు దీపావళి పండగలాగా ఉంది। ఈరోజు మన సీఎం గారు వచ్చి దీన్ని ఓపెన్ చేస్తుంది, చాలా ఆనందంగా ఉంది। టీడీపీ హయాంలో తెరుచుకోలేదు, ఈరోజు తిరిగి వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ అని నిలబెట్టుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది మొత్తానికి। మన ఆంధ్ర చీఫ్ మినిస్టర్ గారికి నేను చేతులెత్తి దండం పెట్టి మొక్కుతున్నాను। ఆయన చాలా గొప్ప హృదయం గలవాడు దేవుడైన, కానీ 20 ఏళ్ళు మూసేసిన డైరీని ఇప్పుడు ఆయన సొంత ప్రయత్నంతో ఈ డైరీకి పురుడు పోసుకున్నారు కాబట్టి దీని ద్వారా ప్రత్యక్షంగా 500 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది, పరోక్షం 20 లక్షల మందికి రైతులకు, దీనికి కావాల్సిన ఫార్మాలకి ప్రతి చాలా మందికి ఉపయోగం కనిపిస్తుంది। ఒకటి మటుకు నేను మన సీఎం గారు తెలుసుకున్నాను, పునర్జీవం పోసుకోవడం పట్ల ఈ ప్రాంత రైతాంగంతో పాటు అక్కడ పాతలో విజయ డైరీలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। 21 ఏళ్ళ తర్వాత తిరిగి పునర్జీవం పోసుకుంటుంది, మా కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నిండుతున్నాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమంతా కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ ప్రాంత రైతులు ఇటు ఉద్యోగులు చెప్తున్నారు। కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి।